ఒకసారి మీరు ఆలోచిస్తే రైతులు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఓటేసేది రైతులు, అదేవిధంగా మా మరమగ్గాల కార్మికుల ఆసాములు, అదేవిధంగా మరమగ్గాలు నడిపే కార్మికులు. కాబట్టి ఈ ధార్మిక కార్మిక వ్యవసాయ క్షేత్రం కర్షక క్షేత్రంలో ఇక్కడ ఉండే రైతులు కూడా ఆలోచించాలి. రైతు బంధు 8వ విడత చాలా అవుతున్నది. ఈసారి ఈ దఫా రైతు బంధుతో కూడా కలుపుకుంటే మొత్తం ఇప్పటిదాకా వచ్చింది బ్రహ్మాండంగా దేశంలో, దేశం స్వాతంత్రం వచ్చినటి నుంచి ఈరోజు వరకు కలుపుకుంటే కూడా ఇంత పెద్ద మొత్తంలో 56-57 వేల కోట్ల రూపాయలు ఎన్నడూ కూడా రాలే రైతులకు. ఈ దఫా కూడా కలుపుకుంటే 65 వేల కోట్ల రూపాయలు 66 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతా ఉన్నారు. ఇంతకంటే మరి రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా నాకైతే తెలియదు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చే ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ తప్ప ఎవరూ లేరు. అదేవిధంగా రైతు చనిపోతే ఏ కారణం చేత చచ్చిపోయినా గుంటెడు భూమింట చాలు, ఆ కుటుంబానికి 10 రోజుల లోపల 5 లక్షల రూపాయల మన జీవిత బీమా చెక్కును ఉచితంగా వాళ్ళ కుటుంబం చేతిలో పెట్టే ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు ఇంతకంటే మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? చెక్ డ్యాములు కట్టిన వాళ్ళు ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి కాదు, రెండు కాదు, 24 చెక్ డ్యాములు కట్టి చూపెట్టి ఈరోజు బ్రహ్మాండంగా భూగర్భ జలాలు 6 మీటర్లు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా బ్రహ్మాండంగా ఈరోజు రైతు వేదికల నిర్మాణం చేసి రైతులను సంగతిటం చేసి రైతులకు కేంద్ర ప్రభుత్వం కారాటం ఆడినా, మేము వడ్లు కొనమని చెప్పినా తెగువ చూపెట్టి వడ్లు కొనిపించి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాను దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతంగా గతంలో చెప్పుకునే ఈ జిల్లాను, కరువు జిల్లాగా చెప్పుకునే జిల్లాను ఈరోజు ధాన్యపు రాసుల భాండాగారంగా మార్చింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఎర్రటి ఎండల్లో మానేరు మత్తళ్ళు దుంకుతున్నదంటే దానికి కారణం కేసీఆర్ కాదా? కాళేశ్వరం కాదా? మా రైతన్నలు ఆలోచించాలి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్తే కూడా బాగుండదు, ఎందుకంటే ఇది సహకార రంగంలో జరుగుతున్న ఎన్నిక, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నిక. అయినప్పటికీ ఎందుకంటే ఇంకా రాజకీయాలు అన్ని రంగాల్లో తెచ్చుకొచ్చినాయి, సహకార రంగంలో తెచ్చుకొచ్చినాయి, అన్ని రంగాలు వచ్చినాయి కాబట్టి తప్పలేదు మాకు కూడా, కాబట్టి చెప్పక తప్పలేదు ఇవన్నీ. ఇక మా ప్రత్యర్థులు తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారు లేస్తే కేసీఆర్ మీద తిట్ల దండకం, తిట్ల పురాణం తప్ప చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టారు. నేను బీజేపీ అభ్యర్థులను ఒకటే కోరుతా ఉన్నా, మీకు దమ్ము ఉంటే చాతనైతే మీరు నేతన్నలకు చేసిన ఒక మంచి పని చెప్పండి, మీకు చాతనైతే రైతులకు చేసిన ఒక మంచి పని చెప్పండి, ఒక్కటంటే ఒక్కటి. మీరేమో ఇంత దుర్మార్గులంటే 13 నెలల పాటు రైతులను అరిగోస పుచ్చుకొని అడ్డమైన చట్టాలు తెచ్చి 13 నెలల పాటు ఢిల్లీలో సలిలో రోడ్ల మీద పండుకోబెట్టి శిలలు కొట్టి వాళ్ళ ట్రాక్టర్లకు పంక్చర్లు కొట్టి అన్యాయం చేసి 700 మంది కొంప పుచ్చుకొని 700 మందిని చంపింది నీ బీజేపీ ప్రభుత్వం. నేతన్నలు సిరిసిలలో చచ్చిపోయినా ఎక్కడ చచ్చిపోయినా కనీసం స్పందించలేదు నీ ప్రభుత్వం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా బండి సంజయ్ గారు నువ్వు మొన్న పోయి అక్కడెక్కడో భయంసాల నేను దత్తత తీసుకుంటా అని మాట్లాడిను, సరే భయంసాల దత్తత తీసుకున్న సంగతి తర్వాత, నిన్ను గెలిపించిన కరీంనగర్లో నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. నిన్ను గెలిపించిన నీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో ఎందుకు ఈ ప్రాంత నేత కార్మికుల కోసం 8 ఏళ్లుగా మెగా పవర్ రూమ్ క్లస్టర్ అడుగుతుంటే ఎందుకు తేలేకపోతున్నావు? ఎందుకు నీ ప్రభుత్వానికి చేయలు వస్తలేవు? ఎందుకు ఇయ్యవు అని అడుగుతున్నా నేను. ఇక నీ ప్రభుత్వానికి ఆఖరి అవకాశం, ఇప్పుడు నువ్వు పెట్టే బడ్జెట్ ఫిబ్రవరిలో ఆఖరి బడ్జెట్, ఆ తర్వాత 2024లో పెట్టేది ఓట్ ఆన్ అకౌంట్, దానికి ఏం ఉండదు. అలా ఉతనేదో నువ్వు చదువుతావు, తెల్లారి ఎలక్షన్ కోతో దానికి అర్థం లేదు పర్థం లేదు. ఆఖరి బడ్జెట్ ఇప్పుడే 2023. నీ చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 8 ఏళ్ళకెళ్ళి అడుగుతున్నాం, గొంతు దించుకుంటున్నాం సిరిసిల్ల నేత కార్మికుల పక్షాన. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. ఢిల్లీలో ఉండే ప్రతి అడ్డమైన మంత్రి దగ్గరికి పోయినా, అడ్డమైన వాళ్ళని బాధతో అంటున్నా ఏమనుకోకూరి, అడ్డమైన మంత్రి దగ్గరికి పోయి దండం పెట్టినా, కాగితాలు ఇచ్చినా, నేను ఆ ప్రాంత శాసనసభ్యుణ్ణి, తెలంగాణ టెక్స్టైల్ మంత్రిని దయచేసి మాకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి అన్న. ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే తప్ప కనీసం స్పందన లేదు. పక్కన ఎక్కడెక్కడో ఏమేమో ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం నీ పార్లమెంటు నియోజకవర్గం ఇది, నువ్వు పేద పలుకుబడి ఉందంటావు ఢిల్లీలో, ఏముందో చూపెట్టు, కనీసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ సాధించు. వేములవాడలో దక్షిణ కాశీగా చెప్పుకునే మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, కోడెమొక్కుల దేవుడు. నీకు నిజంగా హిందువు అయితే, నీకు నిజంగా హైందవ ధర్మం మీద అంత ప్రేమ ఉంటే,
నిజంగానే నీకు చాతనైతే పలుకుబడి ఉంటే వేములవాడ గుడికి ఒక 500 కోట్లు మీ ప్రధానమంత్రికి చెప్పి ప్రత్యేకంగా ఇప్పియి, అప్పుడు ఒప్పుకుంటాం. నీకంటే గొప్పడేవాడు లేడని, నీకంటే గొప్ప హిందువు లేడని ఒప్పుకుంటాం కావాలంటే. ఏమి లేదు ఉత్త మాటలు తప్ప, ఉత్త సొల్లు పురాణం తప్ప, తెల్లారలేస్తే తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసినవా? కరీంనగర్లో అక్కడ 3IIT అడుగుతున్నాం. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం. అక్కడ ఒక 3IIT కావాలని చేసినవా? జమ్మికుంటలో కమలాపురంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ అడిగినాం, ఇచ్చినవా? తెచ్చినవా? కనీసం ఆఖరికి కరీంనగర్లో తీగలగుట్టపల్లి కాడ ఒక ఆరోపి అడిగితే గది కూడా తెచ్చే ముఖం లేదు నాకు. తీగలగుట్టపల్లి కాడ కరీంనగర్ పట్టణంలో ఉండే ఆ రైల్వే దానికాడ జంక్షన్ ఊకే ఆగిపోతున్నది, ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతున్నదని ఆరోపి అడిగితే గది తెచ్చే ముఖం కూడా లేదు నాకు. రైల్వే డిపార్ట్మెంట్తోని నేషనల్ హైవేస్తో మాట్లాడి ఇక బయటికి వచ్చేమో నేను అద్దత్త తీసుకుంటా, గిద్దత్త తీసుకుంటా, వేరే వాళ్ళని దత్తత తీసుకుంటా తర్వాత సంగతి. మొదలు గెలిపించిన నీ నియోజకవర్గం కరీంనగర్కి ఏం చేసినావో చెప్పి కాలబెట్టు. ఏం చేసినావు ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ళల్లో? ఇంకా ఏం చేస్తావు? నీకు నీకు ఆఖరి అవకాశం ఇది. ఈ బడ్జెటే ఆఖరి అవకాశం. నువ్వు ఒక విద్యాసంస్థ దేవాలన్నా, మెగా పవర్లూమ్ క్లస్టర్ దేవాలన్నా, దక్షిణ కాశీ వేములవాడకు 500 కోట్లు దేవాలన్నా, మా జమ్మికుంటకు కమలాపూర్కు చేనేత సమూహం తేవాలన్నా ఇదే ఆఖరి అవకాశం బండి సంజయ్ గారు. ఇప్పటికైనా మీ పలుకుబడి ఉపయోగించి ఈ పనికిమాలిన పాదయాత్రలు, పసలేని విమర్శలు, చిల్లర మాటలు బంద్ చేసి మోడీ దగ్గరకు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బయట తప్పించుకొని తిరుగుడు కాదు. పార్లమెంట్లో ఓ గట్టిగా మాట్లాడు, హిందీ రాకపోతే తెలుగులో మాట్లాడు, తెలుగు రాకపోతే నీకు వచ్చిన భాషలో మాట్లాడు, మాట్లాడి 4 పైసలు తీసుకురా, కరీంనగర్ ప్రజలకు ఏమైనా సేవ చేయి. ఇక్కడ కూర్చొని తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు. కేసీఆర్ని తిడితే ఓట్లు రావు, మంత్రాలకు చింతకాయలు రాలవు. కేసీఆర్ గారిని తిట్టుడు తగ్గియండి, తగ్గించి ప్రజలకు సేవ చేసే పని చేయండి. మేము ఒక పని చేస్తే మీరు 2 మంచి పనులు చేయండి. మేము వేములవాడలో తిప్పాపూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చినాం, మీకు చేతనైతే అంతకంటే పెద్ద హాస్పిటల్ కట్టు. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ పెట్టబోతున్నాం, నీకు చేతనైతే ఇంకొక మంచి పని చేయి, అంతకంటే మంచి పని చేసి చూపెట్టు. నీకు మేము ఇక్కడ సిరిసిల్ల నేతన్నల బతుకు మార్చినాం బతుకమ్మతో, నీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అంతకంటే పెద్ద పథకం తెచ్చి ఇక్కడ కాటన్ పరిశ్రమ సంక్షోభంలో ఉంది వాళ్ళకేమైనా మంచి చేసే ప్రయత్నం చేయి. తెల్లారు లేస్తే లొలివెట్టుడు, చిల్లర మాటలు మాట్లాడు కాదు. దానివల్ల గెలువవు ప్రజల మనసు. అర్థం చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని విజ్ఞప్తి. ఇక కాంగ్రెస్ మిత్రులకైతే వాళ్ళకి చెప్పేది ఏం లేదు, వాళ్ళని దేశంలో ఎవడు పట్టించుకుంటలేడు, మేము కూడా పట్టించుకుంటే వేస్ట్. బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని డిమాండ్ చేయాలి, అడగాలి. అడిగి గల్ల పట్టుకునైనా తప్పకుండా నిలదీసి వాళ్ళని తప్పకుండా ఎండగడతాం, వాళ్ళ డొల్లతనాన్ని బయట పెడతాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, 15 స్థానాల్లో తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది, బీఆర్ఎస్ మళ్ళొకసారి విజయకేతనం ఎగురవేస్తుంది.